ఒకరోజున దీప తన తల్లిదండ్రులతో కలిసి కారులో ప్రయాణిస్తుండగా ఒక ట్రక్కు దీపా కారును గుద్దుకుంది. ప్రాణాలతో మిగిలినది దీప ఒక్కతే. కొన్ని నెలలు దీప బంధువులతో ఉంటూ వచ్చింది. తదుపరి ఆమెకు శాశ్వతమైన పరిష్కారం ఒకటి చూపించాలని వారు ఆలోచించి అమ్మాయిల వసతి గృహంలో పెట్టారు. ఆ వసతి గృహం ఆ పరిసరాలు ఎంతమాత్రం స్నేహపూర్వకంగా లేవు. అప్పటి వరకు దీప జీవించిన విధానం కొంత ప్రత్యేకమైనది కావడంతో దీప సర్దుబాటు చేసుకోలేకపోతుందనుకున్నారంతా. దీపను గూర్చి ఆయా రకాలైన ఆలోచనలతో వారుంటున్నప్పుడు ఆమెకు ఒంటరితనమే ఏకైక భాగస్వామి అయింది. ఒక సాయంకాలం దీప గేటు వద్ద ఉండే చెట్టు దగ్గరకు వెళ్లడం చూసిన వార్డెన్ దీప ఆ చెట్టు వద్ద ఏం చేస్తుందో అని దాగి చూస్తుంది. దీప ఒక కాగితంపై ఏదో రాసి ఆ చెట్టుకు అంటించి వెనక్కు రావడం ఆమెకు కనిపించింది. చీకటి పడే వరకు ఎంతో ఆసక్తితో కనిపెట్టిన వార్డెన్ వెంటనే చెట్టు వద్దకు వెళ్లి గబగబా ఆ కాగితం తీసుకుని చదివింది. అందులో ఏమి రాసి ఉందంటే, నీవు దీనిని చదివినట్టయితే నీవు తెలుసుకోవలసినదేమంటే నేను నిన్ను ప్రేమిస్తూ ఉన్నాను అని రాసి ఉండడం చదివి ఆమెకు కన్నీళ్లు వచ్చాయి. వారు దీపను సరిగ్గా అర్థం చేసుకోనప్పటికీ వారి పట్ల ఆమె తన ప్రేమను వ్యక్తపరిచింది. ఈ విధంగా ప్రతి ఒక్కరిని ప్రేమించగలిగిన ప్రతి ఒక్కరూ తెలుసుకోదగిన ఒక మహత్తరమైన ప్రేమ ఉన్నది. ఈ లోకాన్ని ఎంతగానో ప్రేమించిన ప్రేమ అది. మనిషితో దేవుని క్రొత్త నిబంధన అయినట్టి యోహాను సువార్త 3:16 మనం ఈ ప్రేమను చదవగలం. ఈ గొప్ప ప్రేమను తెలుసుకుందామా? అందరికీ తెలియచేద్దామా?